మీరు ఏ రకాల డ్రెస్లను ఎలా ధరించాలి, స్టైల్ గా ఎలా కనిపించాలి అనే విషయాలను ఈ ఇంట్రెస్టింగ్ తెలుగు ఫ్యాక్ట్స్ వీడియోలో చూద్దాం. షర్ట్ లేదా బ్లౌజ్ ను వేసుకునేవారు రెండు బటన్ల కన్నా ఎక్కువ బటన్లను తీయరాదు. తీస్తే క్లీవేజ్ కనిపిస్తుంది, అసహ్యంగా ఉంటుంది. టైని మరీ పొడవుగా లేదా పొట్టిగా ధరించరాదు. అది బొడ్డు దాటి నడుం వరకు కొద్దిగా క్రిందకు వచ్చేట్టు ధరిస్తే చాలు. మినీ స్కర్ట్ లేదా క్లీవేజ్ ఏదో ఒక తరహా డ్రెస్ ను మాత్రమే వేసుకోవాలి. రెండు డిజైన్లు కలిపి ఉండేలా డ్రెస్ ధరిస్తే బాగుండదు. కోటు లేకుండా షర్ట్ మాత్రమే ధరిస్తుంటే టై అవసరం లేదు. మహిళలు టాప్ జీన్స్ వేసుకుంటే టాప్ క్రింద నడుం భాగం కనిపించరాదు. అలా కనిపించకుండా వేరే ఏదైనా టాప్ ధరించాలి. మహిళలు టాప్ అండ్ బాటమ్ ధరించే దుస్తులు రెండు వేర్వేరు కలర్స్వి అయి ఉండకూడదు. ఒకే కలర్వి రెండు వేర్వేరు సైజుల్లో ఉన్న దుస్తులను ధరించాలి. ఆఫీస్ కు స్లీవ్లెస్ బ్లౌజ్ ధరించి వెళ్తే అది భుజాలను కవర్ చేయాలి. స్టాఫ్స్ తరహాలో ఉంటే బాగుండదు. ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్ లేదా నెక్లెస్, ఉంగరం మ్యాచ్ అయ్యేలా ఆభరణాలు ధరించాలి. అలా కాకుండా ఇయర్ రింగ్స్, నెక్లెస్, బ్రేస్లెట్, ఉంగరం అన్ని ఒకేలా ఉండేలా ధరిస్తే బాగుండదు. ఏవైనా రెండు మాత్రమే మ్యాచ్ అయ్యేలా ధరిస్తేనే బాగుంటుంది. కోటు ధరించేవారు దానికి ఉన్న మధ్యలో బటన్ను మాత్రం ఎప్పుడు పెట్టుకునే ఉండాలి. అసలు తీసేయరాదు. ఇకపై బటన్ను మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. మీ సౌకర్యానికి, ఇష్టానికి తగినట్టుగా పై బటన్ను కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే తీసేయవచ్చు. అదే విధంగా క్రింది భాగంలో ఉన్న బటన్ను మాత్రం అసలు పెట్టరాదు, దాన్ని అలాగే వదిలివేయాలి. కోట్ను వేసుకునేవారు ఖచ్చితంగా పాటించాల్సిన సూచన ఇది. మహిళా ఉద్యోగులు ఆఫీసులో ధరించే డ్రెస్లలో షర్ట్ క్లీవేస్ కాలర్ బోన్ నుంచి 4 ఇంచులు దాటితే బాగుండదు. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మా హిడెన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.